సుధీర్ సార్, ఉనికి జో కమి థా దేఖా జో కమ్ థా వహీ కాలేజ్ కో జో కాలేజ్ కో ప్రధాన దేని వెళ్ళే ని ఖట్ లే ఆ ఫండా వర్క్ కో ఆ కరే నా కో మంచన ఉంటా ఇప్పుడు నా వస్తున్నా లేదా మంచిది ఏం పేరు ని పేరు అదే పోస్ట్ మొదలు పోతాయి నాయకత్వం హరిశన కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. మా చేరాలను మా మోరీలను మా చెట్లను మా కలుపు మొక్కలను మా వాడ వేసుకుంటాం. జై తెలంగాణ జై తెలంగాణ. పుత్రేడి గారి నాయకత్వం కట్టుకట్టింది. కోట్లాది రూపాయలు పెట్టి చదువుతున్న డాక్టర్లు శుద్ధం అశుద్ధం వాళ్ళు స్వయంగా చెట్ల చైలుతోటి భరించి తీస్తుంటారు. మన కళ్ళ ముందట్టే ఉంటుంది. మనకు అనారోగ్యం అయినప్పుడు మనకు తీస్తారు, ప్రసూతైనప్పుడు శుద్ధం అశుద్ధం పడతారు, వాసనలు భరిస్తారు. మరి డాక్టర్లు కదా వాళ్ళు ఎట్లా భరిస్తారు? సో మనది మన గ్రామం. నేను కూడా స్లోగన్ కూడా పెడుతున్నా, మా జనగామను మేమే బాగు చేసుకుంటాం, మా మోరిలను మేమే తీసుకుంటాం, మా చెట్లను మేమే కాపాడుకుంటాం, లేని చోట చెట్లు మేమే పాతాం. స్లోగన్ లెప్పిస్తున్నా, అది కూడా వచ్చింది. నేను అనుకుంటా V6లో వచ్చినట్టయితే సో స్వయంగా ప్రజలు అట్లా స్వచ్ఛందంగా వాళ్ళను మోటివేట్ చేసుకోవాలి, చేస్తే అవుతుంది. ఇలా సిబ్బంది 50-60 మంది ఉండని చెప్పింది ఇందాక మా బాలనరసన్న. 1000 మందికి ఒకరు ఉంటారు, అందులో 4-5 రాతపతకపోతారు, ఓ కరెంటు బిల్లు కట్టకపోతాడు, ఓ నల్ల బిల్లుకి పోతాడు, వాళ్ళు దాంట్లో రాస్తారు, ఇంకేమైనా సదరటానికి సబ్సిడీస్ పనులు కోరిపోతారు, నీళ్ళు ఎంబడి ముసలోళ్ళు 3 వేలు ఉంటారు, కాలు నొప్పి వాళ్ళు ఉంటారు, సెలవు పెడతారు, చేంజ్ అవ్వడం డ్యూటీ ఉంటారు, అంతా పనిచేసే 10-15 మంది ఉంటారు. వాటికి ఒకరు రారు, చేయలేదు. అందుకని వాటిలో మనం 1200 మంది కనుక ఉంది చేస్తే అసలు ఏదే టైం పని చేస్తే చెత్తే ఉండదు. ఒక మోరిల వరకు వాళ్ళతో సాఫ్ చేసుకోవాలి, వాళ్ళు చేస్తారు. మిగతా పని మనమే చేసుకోవాలని నేను అప్పీల్ చేస్తున్నా. ఎవరైతే మంచిగా చేసుకుంటారో, ఇందాక కూడా చెప్పి నేను, వాళ్ళకి ఏ పరిగణ లేకుండా ప్రజలు గెలిపించుకుంటారు. మా ప్రజల సమక్షంలో టికెట్ ఇచ్చి ప్రజల చేతిలో పెట్టిపోతున్నాను. మా పత్రిక వాళ్ళకి చెప్పి బాధ్యత, ఇక మా చందన చెప్తా అన్న ఇక్కడ బాగా పనిచేసిండే, ఇక నువ్వు ఏం చేస్తావు చేయలేదు, నేను నీ వంతు కూడా నీ వాడాలని మంచి గెలిపించుకోమని చెప్పి చందన గుడితో బాధ్యత పెట్టి చందన వదిలేసిపోతాం. మన దగ్గర 12 వార్డులు అనుకుంటా కదా, 12 గెలుస్తాం. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి మీద మంచి పేరు ఉంది, 12 గెలుస్తాం రిపోర్ట్ వస్తున్నది. కానీ క్యాండిడేట్స్ ఇంకా దాన్ని సొమ్ము చేసుకుంటా అందాక పోవాలి. ఓ మా విజయ్ గోగన్ ఒప్ప చెప్తా, ఆ వాడకు ఎవరిని గెలిపించుకోమని చెప్తా. ఏ వాడకపోతే మా పవన్ గో వాడకపోతే ఆ పవన్ గో ఒప్పు చెప్తా. ప్రజలను పిలిస్తే ప్రజల ముందు అంటే వాళ్ళ సేవలు పెట్టి వస్తా, ప్రజల సేవలు పెట్టి వస్తా, వాళ్ళే గెలిపించుకోవాలని చెప్తా. ఇది ఇది మనం ఏవో గెలిపించాలి చేయని చేయని చేసిందనికంటే ఇప్పుడు నాటి చేరాలకు నేటి చేరాలకు తేడా ఏందో కూడా ప్రజలు చూస్తున్నారు. సెంట్రల్ కావాల్సిన మనం ఆర్టీ ఆఫీ తెచ్చుకున్నాం, తిప్పలు పడుతున్నాం, ఏమేం చేయాలని చేస్తున్నాం. ఇప్పుడు స్టేడియం కొరకు నేను తిప్పలు పడుతున్నాం, ఆల్మోస్ట్ ఇవ్వాలని రేపట్లో అప్రూవల్ అవుతుంది. 5-6 ఎకరాలు మనం ల్యాండ్ ఎక్కువ చూసుకుందాం, బాగా స్టేడియం కట్టించుకుందాం, ఇవాళ మనం పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుకున్నాం, ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ శాంక్షన్ చేసుకున్నాం, బస్ స్టాండ్ ఆధునీకరణించుకున్నాం. నాటి చేరాలకు నేటి చేయాలి మా కళ ముందట్టే ఉంది. ఏనాడో పోయిన మున్సిపాలిటీ తిరిగి మళ్ళీ మున్సిపాలిటీ చేసుకున్నాం, ఇవాళ దాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈ కాన్స్టిట్యూషన్ పుట్టినప్పుడు మా అప్పుడే మున్సిపాలిటీది, దీన్ని అసలు చేసిన పాలకులు. ఇవాళ మన హరీశ్రావు గారి సారథ్యంలో మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ దీన్ని దిద్దేటందుకు మున్సిపాలిటీ చేసి నిధులు ఇస్తున్నారు, జరుగుతున్నారు కళ ముందట్టు. అందుకే ప్రజల చేతుల్లో పెడుతున్నాను, దీన్ని బాగు చేసుకుందాం, కలిసి బాగు చేసుకుందాం, కలిసి గెలిపించుకుందాం. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.